టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకడాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుతో నేను అంటూ నినాదాలు చేశారు. అటు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి పాదయాత్రలో కాళ్లకు గాయాలు కావడంతో ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్న జ్యోతుల నవీన్ తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగడాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుతో నేను అంటూ నినాదాలు చేశారు. అటు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి పాదయాత్రలో కాళ్లకు గాయాలు కావడంతో ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్న జ్యోతుల నవీన్ తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు.